అస్సలాము అలైకు వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఆరాధన అంటే ఏమిటి? ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాంలో ఆరాధన అనేది దేనిని అంటారు? ముందుగా సృష్టికర్త ఒక్కడే అని, ఆయనే దేవుడు అని, ఆయనే భగవంతుడు అని నమ్ముతారు ప్రతి ముస్లిం కూడా. ఆయన ఒకే ఒక్కడు, ఆయన ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. ఆయన 7వ ఆకాశం మీద అర్ష అనే పీఠం మీద ఉన్నాడు. ఆయనని తలుచుకుంటూ ఆయన మన ముందు ఉన్నాడు, లేదా ఆయన మన ముందు ఉన్నాడు, లేదా ఆయన మనం చూస్తున్నాం, లేదా ఆయన మనల్ని చూస్తున్నాడనే అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతో జీవించడాన్ని, మరి ఇది కూడా ఆరాధనలో ఒక భాగం. మన మనస్సుతోటి, మన యొక్క శరీరంతో, మన యొక్క సంపదతోటి చేసే ప్రతిదీ కూడా ఆరాధనలో భాగాలే. ఆయన చెప్పినట్లు జీవించడం, ఆయన దేన్నైతే చేయమన్నాడో అది చేయటం, ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని చేయకుండా ఆగిపోవటం, ఇది కూడా ఆయన పట్ల భయం భక్తితో చేసే ప్రతి పని కూడా ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నట్లే. మరి అదే దాంట్లో భాగంగా నమాజ్ ఆరాధనలో భాగం, జకాత్ ఆరాధనలో భాగం, ఖురాన్ చదవటం ఆరాధనలో భాగం. ఆయన ఎన్నుకున్నటువంటి మానవుడు అయినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మనకి ఏవైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు చూపించారో, ఖురాన్ని ఏ విధంగా పాటించి చూపించారో, ఆ పద్ధతుల ప్రకారం జీవిస్తూ అల్లాని ఆరాధించడం కూడా ఆరాధనలో భాగం. ఇక ప్రార్థన చేయటం, దరువు చదవటం, ఇవి కూడా దందరతో ఓపిక పట్టడం, ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలే. తల్లిదండ్రుల యొక్క సేవ, దాన ధర్మాలు చేయటం, సమాజ సేవ, మరియు అనాథలను ఆదుకోవటం, ఉపవాసం ఉండటం, హజ్ చేయటం, ఉమ్రా చేయటం, జకాత్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలే. ఇక చెడుల నుంచి ఆగిపోవటం, మంచి వైపుకు పోవటం, హలాల్ సంపాదన గురించి ప్రయత్నించడం, హరాం సంపాదన నుంచి రక్షణ అంటే దూరంగా ఉండడం కోసం ప్రయత్నించడం, మరియు దేవుడు చెప్పినట్లు దుస్తులు వేసుకోవడం కోసం ప్రయత్నించడం, మరియు కుర్బానీ ఇవ్వటం, హిజ్రత్, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి హిజ్రత్ చేయటం, మరియు పెండ్లి, బంధుత్వం మరియు స్నేహం, వీటిల్లో దేవుడు చెప్పిన హక్కులను పాటించడం, మరియు జీవించడం, బ్రతికి ఉండటం, ఆత్మహత్య చేసుకోకుండా జీవించి ఉండటం, ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా కూడా మరి ఎటువంటి చెడు ప్రభావాలకి, చెడు అలవాట్లకి గురి కాకుండా జీవించి ఉండటం, వైద్యం చేపించుకోవటం, ఆరోగ్యం కోసం ప్రయత్నించడం, ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రయత్నించడం, ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలే. మరియు దేవుడు ఏవైతే హక్కులు ఇచ్చాడో ఆ హక్కులను కాపాడుకుంటూ, ప్రమాణ స్వీకారాలను, ప్రమాణాలను, ప్రామిసులను నిలబెట్టుకుంటూ, మరియు ఏవైతే మొక్కుబడులు ఉన్నాయో ఆ మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉండటం, ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలే. ఇంకా ఇక్కడ నేను చెప్పనటువంటి ఎన్నో విషయాలు ఆరాధనలో భాగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖురాన్ ద్వారా మనకు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఖురాన్లో ఇంకా అనేక విషయాలు ఉన్నాయి ఆరాధనలో భాగాలు. మరి ఆరాధనలో హక్కులు ఏంటి, వాటిని ఎప్పుడు ఏ క్షణంలో ఎప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి నమాజులో 2 రకాతుల నమాజులు, 3 రకాతుల నమాజులు, 4 రకాతుల నమాజులు ఉన్నాయి. అలానే ఒక రకాతు కూడా ఒక్కోసారి జరుగుతుంది. అదేవిధంగా ప్రయాణంలో ఉన్నప్పుడు 4 రకాతులు బదులుగా 2 రకాతులు ఉంటుంది. మరి ఇలానే కొన్ని పద్ధతులు ఏవైతే చెప్పాడు, కొన్ని బయటకు చదివే నమాజులు ఉంటాయి, కొన్ని సైలెంట్గా ఉండి చదివే నమాజులు ఉంటాయి. ఇలా దీంట్లో ఎలాగైతే రూల్స్ ఉన్నాయో అలానే ఆరాధనలో కూడా దేనికి దానికి తగ్గట్టుగా రూల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఖురాన్ ద్వారాను, ప్రవక్తల ద్వారాను అల్లా సుబ్హానహు మనకు తెలియజేస్తున్నారు. మనల్ని సృష్టించిన ఆ సృష్టికర్తే మనకి ఈ యొక్క పద్ధతులు కూడా నేర్పాడు. అల్లా సుబ్హానహు మరి మనందరికీ కూడా హిదాయత్ ప్రసాదించుగాక, సరైన మార్గం ప్రసాదించుగాక, సైతాల నుంచి, జిన్నాతుల నుంచి కాపాడుగాక. మరి ఆయన సృష్టించిన అన్ని ఆపదల నుంచి ఆయన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవలు కురిపించడం వల్ల అల్లా మా అందరి యొక్క ప్రార్థనని స్వీకరించి మా అందరికీ సరైన మార్గాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్.